గుడ్ మార్నింగ్ సార్. విష్ చేయడం కాదు, వర్క్ చేయాలి. ఎస్ సార్. రెడ్డి స్లాబ్ ఆడిట్ రిపోర్ట్ అయిపోయిందా? అయిపోతుంది సార్. ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ ఫైనాన్షియల్ రిపోర్ట్ రెడీ చేసావా? చేస్తాను సార్. కొత్త స్టాఫ్ కి ఇండక్షన్ ఇచ్చావా? ఇస్తాను సార్. అన్ని అయిపోద్ది, చేస్తాను ఇస్తానని అంత ఫ్యూచర్ టెన్స్ లో తప్పితే అయిపోయింది, చేశాను ఇచ్చానని ఒక ఆన్సర్ కూడా పాస్ట్ టెన్స్ లో రాదా? వస్తాయి సార్. అదిగో మళ్ళీ ఫ్యూచర్ టెన్స్. సారీ, ఎన్నిసార్లు టెన్స్ టెన్స్ అనుకుంటా టెన్స్ అయిపోతుంది. సార్, నా ఇంక్రిమెంట్ చూస్తాను. మరి నా లీవ్ అప్రూవల్ చేస్తాను. సార్, మరి నా ప్రమోషన్ ఇస్తాను. మీరన్నీ ఫ్యూచర్ టెన్స్ లో మాట్లాడుతున్నారు. ఏ టెన్స్ లో మాట్లాడితే ఆ టెన్స్ లో కౌంటర్ ఇవ్వాలి కదా. జరగానే ఆర్ఆర్ క్లయింట్ వచ్చాడా? వచ్చాడు సార్. ఫైనాన్స్ రిపోర్ట్ మేనేజ్ చేయమని చెప్తే గాంధీ దగ్గర పంపించాను. ఇది పాస్ట్ టెన్స్ సార్, పాస్ట్ టెన్స్. అక్కడ ప్రెసెంట్ టెన్స్ మార్చిపోద్ది. నష్టాలు మూతపడే కంపెనీ ప్రాఫిట్ లో ఉందని షేర్ హోల్డర్స్ ని మోసం చేయటం తప్పు. ఫైనాన్షియల్ రిపోర్ట్ మార్చడం కుదరదు. ఎంత కావాలి? లేదా ముందు ఇతను ఒక్కడే ఉన్నాడు హైదరాబాద్ లో, ఇంకెవరు లేరు. అనేదో అడిగాడు, చేస్తే చేస్తానని చెప్పలేకపోతే లేదన్నా. దానికి వైల్డ్ గా రియాక్ట్ అవ్వాలా? పని చేయమంటే ఎందుకు రియాక్ట్ అవుతాం? తప్పుడు పని చేయమన్నాడు కాబట్టి రియాక్ట్ అయ్యా. కోపం ఎక్కువైపోతుంది నీకు, ఇలా అయితే కష్టం. ప్రతి దానికి క్వశ్చన్ చేస్తే నాకు కూడా కష్టమే. ఇదే కంటిన్యూ అయితే ఉద్యోగం పీకేస్తాను, ఆ తర్వాత మీ ఇష్టం. కంపెనీ నాది. చైర్మన్? చైర్మన్ అయితే నాకేంటి, వాచ్మెన్ అయితే నాకేంటి? నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు నచ్చారు కాబట్టి మిమ్మల్ని బాస్ గా సెలెక్ట్ చేసుకున్నాను. ఇంటర్వ్యూ చేసేది బాసులను సెలెక్ట్ చేయడానికి కాదు, ఎంప్లాయీని సెలెక్ట్ చేయడానికి. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పావు కాబట్టి నేను ఎంప్లాయీగా సెలెక్ట్ చేశాను. కరెక్ట్ క్వశ్చన్స్ అడిగారు కాబట్టి మిమ్మల్ని బాస్ గా సెలెక్ట్ చేసుకున్నాను. నా కనుక కాలింది అనుకోండి, తీసేసి కొత్త బాస్ నేసుకుంటాను. ఈ కాన్సెప్ట్ ఇంకా బాగుంది సార్. కొత్త బాస్ ని సెలెక్ట్ చేసుకుంటా, కొత్త బాస్ ని నీ సంగతి తర్వాత చెప్తాను. గాంధీ, అంటే కొత్తగా 10 మంది ఎంప్లాయీస్ వచ్చారు, మీతో చిన్న ఫార్మల్ ఇంట్రడక్షన్. ఏదో చెప్తాను చేస్తానని వెళ్ళిపోయాడు కదా, రేపటి దాకా కంపెనీలో ఉంటానో లేదో తెలియదు. ఆ ఇండక్షన్ ప్రోగ్రామ్ ఏదో నువ్వే చూసుకో. నువ్వే రేపు పోయేవాడికి వాళ్ళు వచ్చిన వాళ్ళని కలవటం అవసరమా? తినరా తిను. ఖాళీగా తిరుగుతున్నోడికి జాబ్ ఇచ్చి జనరల్ మేనేజర్ చేశాను కదా, కొత్త బాస్ తెచ్చుకుంటాడు కొత్త బాస్ ని. ఇలా అయితే కష్టం, కంపెనీకి నష్టం అని 10 మందిలో తిడితే ఎలా ఉంటుంది నాకు? ఏంటి అన్నీనే తిట్టేశారా? చాలా హార్ష్ గా తిట్టారు తెలుసా? అయ్యమ్మా, అయ్యో, ఇదిగో ఏదైనా ఉంటే ఇంటికి పిలిచి మాట్లాడాలి, కానీ 10 మందిలో మాట అంటే పడేది లేదు. మేము చేస్తాం. నా ఫ్యామిలీకి నాకన్నా నువ్వే ఎక్కువైపోయావు. ఏంటి ఫ్యామిలీయా, వీకెండ్ వస్తే చిన్నింటికి వెళ్ళిపోతారు? ఇంట్లో మందు కొట్టడం కుదరట్లేదని ఏదో చిన్నెళ్ళు సెట్ చేసుకున్నాను రా బాబు. దానికి చిన్నెళ్ళు గిన్నెలు కాంట్రవర్సీ క్రియేట్ చేయకు రా బాబు, ప్లీజ్. ఆ మాత్రం కంట్రోల్ ఉంటే బెటర్. మళ్ళీ ఏమైనా అంటున్నారా? ఈసారి ఏమైనా నాకు ఫోన్ చెయ్యి. నువ్వు కొత్త బాస్ ని వెతుక్కున్నట్టే నేను కూడా. అర్థమైంది అర్థమైంది. ఏదో ఏంటి వెనకేసుకొస్తున్నావు, కానీ రేపు ఏదైనా అమ్మాయి తగులుకునేదాకానే ఈ రిలేషన్షిప్స్ అన్ని. హలో రాజశేఖర్ గారు, అమ్మాయే కాదు, పై నుంచి మా అమ్మ నాన్న దిగొచ్చిన మీ తర్వాతే. ఒంటి మీద కండ లేకుండా వచ్చేస్తారు బరువు తీయడానికి. నువ్వేంటి ఆగిపోయావు? అసలే ముడతాను, టైం లేదు, పద పదా. నువ్వు పదవే ఏమైంది బాబు? లే, అరే ఓకే, జాగ్రత్త. ఒక్క నిమిషం, ఐ విల్ సెట్ ఇట్ రైట్. బ్రీత్ బ్రీత్ బ్రీత్, జస్ట్ వన్ మోర్ టైం. ఓకేనా? ఏంటి గురుజీ, మీ చేతిలో ఏమైనా మ్యాజిక్ ఉందా? అంతా మనం తినే ఆహారం బాబు. రా చెప్తా. చెప్పండి. మటను,
చికెన్, మసాలాలు, మందు ఇవన్నీ మానేసి మొలకలు పచ్చి కూరగాయలు తింటే మన బాడీ కంట్రోల్లో ఉంటుంది. వదిలేద్దాం గురుజీ పిల్లల్ని బాబు, పిల్లల్ని. ఇంతకీ నీకెంతమంది పిల్లలు? ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. ప్రస్తుతం నాకు పుట్టుబోయే పిల్లల తల్లిని వెతుక్కునే పని మీద ఉన్నాను గురుజీ. దొరికిందా? ఆల్మోస్ట్ దొరికేసినట్టే. పొద్దునే ఒక అద్భుతమైన ప్రకృతి స్త్రీని చూశాను. ప్రకృతి అంటే మామూలు ప్రకృతి కాదు గురుజీ. ఇలా మెడలా పైకెత్తి, నడు ఇలా పక్కకు పెట్టి, ఆ చీరకట్లో ఆ గ్యాప్ ఉంటుంది చూసారా, ఆ గ్యాప్ లో చేయి పెట్టి ఇలా నిలబడి ఉంటే ఆకాశం నుంచి నెలవక్క కిది దిగినట్టుంది గురుజీ. అబ్బబ్బబ్బబ్బబ్బా, కవిత్వం, నెలవంక, ప్రకృతి, పోయిట్రీ పొంకొచ్చేస్తుంది గురుజీ. ఆధార్ కార్డు లో కూడా అందంగా కనిపించే ఫేస్ అది. ఎవడో కన్నాడో గాని గురుజీ, మహారాజు కూడా ఏముంటాడు? పాపేమో కసక్కు, నేనైపోయా పసక్కు. పైగా లక్ ఏంటండి గురుజీ, పాపం అనే ఎదురు ఫ్లాటే. ఇంతకీ నీ ఫ్లాట్ ఎక్కడ? రండి చూపిస్తాను. అది ఎదిగో కనిపించే డీ బ్లాక్ ఏమంది? మాది ఎక్కడన్నా? ఎప్పుడో మంచి టైం చూసుకుని ఆ కసక్కుని ఆ ఫ్లాట్ నుంచి ఫ్లాట్ లోకి ఫసక్కు లాగేస్తాను. ఏంటంటే 304 తీసుకొచ్చాడు, కొంప తీసా కసకేటి కూతురా. ఇదేనా ఫ్లాట్ బాబు? సచ్చాను. ఇలా దొరికేసావంటే ఎదురింట్లో ఉండేది మనమేం తెలిస్తే వాగింది ఆడ కూతురు గురించి తెలుసు. హలో, మీది ఎక్కడ ఫ్లాట్? అంటే అది 301103, అంటే 11th ఫ్లోర్ పైన, బాగా పైన అనమాట. మీరు కన్వేసారు కదండి. కన్ఫ్యూజ్ అయ్యా. వీడెవడు? జంకీగడ్లో ఉన్నాడు. బియర్ సీసాలు, పిజ్జా ముక్కలు, చికెన్ బొక్కలు, ఇలాంటి చెత్త తింటే దేనికి పనికి రాకుండా పోతాడు. కరెక్ట్ కరెక్ట్ గురుజీ. ఇదేంటి దరిద్రాన చుట్టూ వైఫైలా తిరిగేస్తుంది. హలో బాబు. సార్, నువ్వు ఇలా అడ్డమైన గడ్డి తినకుండా పొద్దునే మొలకొచ్చిన విత్తనాలు, 4 మిరియాలు వేసిన రసం తాగు. ఆరోగ్యం ఎలా ఉంటుందంటే నువ్వు చూడు. మిరియాల రసం, మొలకెత్తిన విత్తనాలు, రేపటి నుంచి ఫిక్స్ గురుజీ. ఫిక్స్ ఫిక్స్ అంతే. మీరు లోపలికి రండి. మీరు లోపలికి రండి చెప్తాను. నేను ఇవాళ నుంచే స్టార్ట్ చేస్తున్నాను. పైకి వెళ్ళి రసం తీసే పనిలో ఉంటాను. మీరు లోపలికి రండి. మీరు లోపలికి రండి చెప్తాను. పాలు పొంగిచ్చేసారా? జంకి అనే పేరు నీకు భలే సెట్ అయిందిరా. నువ్వు ఎదురింట్లోనే ఉంటావు తెలిస్తే ఏంటి ప్రాబ్లం? బాగుంది, లక్షణంగా ఉంది, నచ్చింది అని రెండు మొక్కలు తాపిస్తుంటే ఏ ప్రాబ్లం ఉండేది కాదు. తెలుగు షేక్స్పియర్ లా పాటలు పాటలుగా వర్ణించారంట సార్. కరెక్టే. కసక్కు, కత్తి, ఫిగరు, ఊరు బాబోయ్ మామూలు ఊరు మాస మాటలు కాదు. అప్పటికే పెద్ద ఇబ్బంది పడతానన్నాడు. ఆగేనా? ఆగలా. నోటి దోల. ఫ్లోలో ఎక్స్, డబుల్ ఎక్స్, ట్రిపుల్ ఎక్స్ డైలాగ్ కూడా సన్నీ లియోన్ స్విమ్ చేశాడు సార్. నీకున్న నోటి దొరదకి ఎక్కడో దగ్గర ఇరుక్కుంటామని తెలుసురా. అయినా నచ్చిన అమ్మాయిని అంత పచ్చిగా ఎలా వర్ణించగలిగేవరా? లోపల ఫీలింగ్స్ ఎవరికైనా పచ్చిగానే ఉంటాయి. బయటే నవ్వు బాగుంది, క్యూట్ గా ఉంది, వాట్ ఎన్ యాటిట్యూడ్ అని కటింగ్లు ఎత్తారు. అది నాకు చేత కాదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను. ఎన్ని రోజులు ఇలా దాస్తావురా? ఇవాళ కాపుతా రేపనే తెలియాలి. తెలిస్తే లోపు ఆ అమ్మాయిని గ్రిప్ లో పెట్టేసుకుంటాను. ఆ తర్వాత దాని బాబు ఎలా రియాక్ట్ అయినా చూద్దాం. ఏ వద్దు, ఎలా ఎండవద్దు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కొన్ని కీలకమైన పత్రాలు మీడియాలో బయటకు రావడంతో ఆ సంస్థ అప్పుల్లో కూరుకుపోయిందన్న ఊహాగానాల మధ్య ఆ కంపెనీ షేర్లు భారీ నష్టాన్ని చవిచూశాయి. కొత్తింపులా అంటే సార్, newindia.com కి పంపించాల్సిన మెయిల్ కి ఎస్ తగిలించి newsindia.com పంపించిందంట. తెలియక చేసింది పాపం. పాపం ఏంటి పాపం? కంపెనీ రెప్యుటేషన్ దొబ్బింది ఇక్కడ. ముందు అమ్మాయి పేరు మీద డిస్మిస్ ఆర్డర్ తీసుకుని రా, సంతకం పెడతాను, పంపించేయి. సార్ ఫస్ట్ డే జాబ్ గా సార్, ఏదో టెన్షన్ తడబడి ఉంటుంది. చిన్న స్పెల్లింగ్ మిస్టేక్, జస్ట్ వన్ లెటర్ సార్. వన్ లెటరా? దాంతో పాటు నీ డిస్మిస్ ఆర్డర్ కూడా తీసుకుని రా, సంతకం పెడతాను. ఇద్దరు తొప్పండి. ఎస్ సార్. వెరీ రెస్పాన్సిబుల్ ఎంప్లాయీ, తన పేరు మీద ఇప్పుడే డిస్మిస్ లెటర్ టైప్ చేస్తాను విదౌట్ స్పెల్లింగ్ మిస్టేక్. ముందు అది ఏడు. ఇప్పుడు నేను చాలా హ్యాపీ తెలుసా? జాబ్ పోతే హ్యాపీనా? జాబ్ పోయింది కానీ లైఫ్ దొరికింది. వాట్? ఇంటర్వ్యూ అప్పుడు క్యారెక్టర్ దొరికింది. అపార్ట్మెంట్లో చేరినప్పుడు నేచర్ దొరికింది. ఇప్పుడైతే ఫ్యూచరే దొరికింది. ఇంకేం దొరికింది? క్యాబ్ దొరికింది. నాకు పిచ్చి దొరికింది.
మీరు ప్యాక్ చేస్తుండండి, నేను ఇప్పుడే. ఏ బాబు, నువ్వేంటి ఇక్కడ? మీరేంటి గురూజీ, ఎదురింటి నుంచి వస్తున్నారు? ఎందుకంటే నా ఇల్లు కాబట్టి. నువ్వే ఏదో కన్ఫ్యూజ్ అయినట్టు. అంతే అంతే అంతే, కన్ఫ్యూజన్ లో మీ ఇల్లు అనుకుని ఎదురింటి డోర్ కొట్టేస్తున్నాను. కన్విన్స్ అయ్యారా గురూజీ? కన్ఫ్యూజ్ అయ్యా. చెప్పానుగా ఇక్కడ నీచుడు ఉంటాడు, ఆ జంకిగడని. లోపల నుంచి సౌండ్స్ వస్తాయి కానీ మనిషి మాత్రం కనపడదు. నువ్వురా, మా ఫ్యామిలీని పరిచయం చేస్తాను రా. అలాగే. చంద్రకళ రా బాబు, నా భార్య చంద్రకళ, మా అమ్మాయి చిత్ర. అదే పొద్దున్న కలిశానన్నానే. ఏ అబ్బాయి, నమస్కారం అండి. గురుజీ, ఏంటి సామానికి అన్ప్యాక్ చేయలేదా? అన్ప్యాక్ చేసాం బాబు, మళ్ళీ ప్యాక్ చేయాల్సి వచ్చింది. ఏమిటయ్యా బాంబ్ పేలినట్టు ఆ రియాక్షన్? చిల్, అమ్మాయి జాబ్ పోయింది అంతే. ఎలాగో పెళ్లిటికి వచ్చింది కదా అబ్బాయి, ఊరు వెళ్ళిపోయి ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దాం. మిమ్మల్ని కాదు, మిమ్మల్ని కాదు, ఆ ఉద్యోగం తీసేసినండి. అయినా ఎవరైనా ఇలాంటి అమ్మాయిని ఉద్యోగం తీసేస్తారేంటండి? యదవ యదవ యదవని మట్టి కొట్టుకుపోతాడు. ముదరష్టపోయేదా? జస్ట్ స్పెల్లింగ్ మిస్టేక్ అండి, దానికి ఎవరైనా జాబ్ తీసేస్తారా? ఆ కంపెనీ పేరేంటి? ఆర్వీ కన్సల్టెన్సీ. వాడెవడో జనరల్ మేనేజర్ అంట, మోహన్ గాంధీ అంట వాడి పేరు, దొంగ సచ్చినోడు. వాడిని కలిసి అప్పుడు చెప్తా వాడి సంగతి. వాడిని మాత్రం వదలొద్దు. గాంధీ పేరు పెట్టుకున్న బిన్లాడన్న బయాడు. నా శాపం ఊరికే పోదు, లైఫ్ లో వాడికి ఏది కావాలో అది దొరకదు. అన్ని శాపాలు ఎందుకు లేని గురుజీ, వాడి పాపను వాడే పోతాడు. ఈ మాత్రానికి ఊరెళ్ళిపోవాలా? మా ఫ్రెండ్ కంపెనీలో జాబ్ ఉంది, రేపు మీ అమ్మాయి అక్కడ జాయిన్ అవుతుంది, మీరు ఇంకేం మాట్లాడకండి, ఇది ఫిక్స్. ఇంకేం వద్దులే బాబు, మా అమ్మాయిని ఊరికి తీసుకెళ్లి మంచి సంబంధం చూసి పెళ్లి ఫిక్స్ చేసేస్తా. మండే మార్నింగ్ వచ్చి పిక్ చేసుకుంటాను, 9 o'clock రెడీగా ఉండండి, లేదంటే వర్జం వచ్చేస్తుంది. రేపు వాకింగ్ లో కలుద్దాం అండి. ఓకే బాబు. అన్నట్టు అడగడం మర్చిపోయాను, నీ పేరేంటి బాబు? మోహన్ గాంధీ. గాంధీయా? ఏంటి అంటే మోహన్ గ్రంథి, గ్రంథి మోహన్ కుమార్. అంటే నార్త్ ఇండియన్స్ లాగా పేరు వెనక సర్నేమ్ పెట్టుకుంటారు కదా, అలా అనమాట. సిచ్యువేషన్ డిమాండ్ చేయడం వల్ల నేను కూడా అదనమాట. మీరు కన్విన్స్ అయ్యారు కదా? కన్ఫ్యూజ్ అబద్ధం అని కన్ఫర్మ్ అవ్వతే చాలు. ఉంటానండి, మళ్ళీ రెడీగా ఉండండి, వస్తాను గురూజీ.